నమస్తే, వెల్కమ్ టు అలో టీవీ. ఏపీలో అధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమైన నాయకులకు సొంత పార్టీ వాళ్లే గౌరవం ఇవ్వకపోవటం వంటి పరిణామాలతో ఇవి బహిర్గతమయ్యాయి. అలాగే ఇద్దరు కొత్త మంత్రులు వివాదాల్లో పడిపోయారు. ఇవి పార్టీ పెద్దలకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. అంతా సవ్యంగా సాగిపోయింది. ఎలాంటి సమస్యలు ఎదుర్కాలేదని ఆనందపడుతున్న సమయంలో ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే ఇద్దరు మంత్రులకు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ విషయాలన్నీ పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారాయి. కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి వైసీపీలో నెంబర్ టూగా భావించే విజయసాయిరెడ్డిని స్థానిక నాయకులు ఇటీవల పట్టించుకోకపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది. ఓ కేబినెట్ మినిస్టర్కు పార్టీ పెద్దకు గౌరవం ఇవ్వకపోవటం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల మంత్రి పదవి చేపట్టిన తర్వాత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఆదివారం పర్యటించారు. అయితే ఈ పర్యటనలో ఆయనకు సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ తగిలింది. ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతోమంది ప్రజాప్రతినిధులు వచ్చారు. కానీ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలైనా అదే జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కనిపించలేదు. పైగా అదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ సభ ఏర్పాటు చేశారు. తన బలమేంటో నిరూపించుకున్నారు. మంత్రి కాకాణి వివాదంలో కూడా చిక్కుకున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోర్జరీ కేసు పెట్టారు. అయితే ఈ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. కాకాణి మంత్రి అయిన వెంటనే ఆ కేసుకు సంబంధించి పేపర్స్ కనిపించకుండా పోయాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఆయనకు ఉన్న విల్లాలో ఓ ముస్లిం యువకుడు చనిపోయి కనిపించాడు. అతడు విద్యుద్ఘాతానికి గురై చనిపోయారని చెబుతున్నారు. మృతుడి కుటుంబీకులు మాత్రం ఇది హత్యనని ఆరోపిస్తున్నారు. ఈ రెండు విషయాలు ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మెడకు చుట్టుకున్నాయి. ఇదిలా ఉండగా మొన్నటి మంత్రివర్గ విస్తరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషాశ్రీ చరణ్ కూడా ఓ వివాదంలో చిక్కుకున్నారు. గత శుక్రవారం ఆమె అనంతపురంలో పర్యటించారు. అయితే ఈ పర్యటన సమయంలో ఆమె కాన్వాయ్కు దారి ఇచ్చేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ట్రాఫిక్ ను మొత్తం నిలిపివేశారు. అనారోగ్యం కారణంగా హాస్పిటల్కు వెళుతున్న ఓ చిన్నారి ఈ ట్రాఫిక్ లో చిక్కుకుంది. ఎంతసేపటికి ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో ఆ పాప పరిస్థితి విషమించి చనిపోయింది. ఈ ఘటనపై ఆమె కనీసం స్పందించలేదు. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా ఆమెను విమర్శల పాలయ్యేలా చేసింది. మరోవైపు వైసీపీలో కీలక నాయకుడు అయిన ఎంపీ విజయసాయిరెడ్డిపై కూడా తాజాగా అసమ్మతి కనిపించింది. ఆయన తిరుపతిలో జాబ్ మేళా నిర్వహించేందుకు 3 రోజుల పాటు పద్మావతి గెస్ట్ హౌస్లో స్టే చేశారు. అంత పెద్ద స్థాయి నాయకుడిని కలవడానికి చిత్తూరు జిల్లా నాయకులెవ్వరూ రాలేదు, పలకరించలేదు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి తిరుపతి ఆర్&బి గెస్ట్ హౌస్కు వచ్చారు. కానీ విజయసాయిరెడ్డిని కనీసం వచ్చి కలవలేదు. అలాగే తిరిగి వెళ్ళిపోయారు. కాగా మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదివారం తిరుపతి వచ్చారు. అయితే ఆయనను కలవడానికి స్వయంగా ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రావడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు భవిష్యత్తులో తీరని నష్టం కలిగించేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.